రత్నాకరాథౌ తపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. రత్నాకరాథౌ తపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. వందే భారతమాతరం. మన భరతమాతను సేవించకపోతే మనం, ఎందుకంటే మన జీవితాలు వ్యర్థం. దేశో రక్షతి రక్షిత, మన దేశాన్ని రక్షించాలి. మన దేశం మనల్ని రక్షిస్తుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు మహామహనుమహారావు గురదాడ అప్పారావు గారు. మనం అందరం దేశంలో భాగం. దేశం లేకుండా మనం ఉండరు, మనం లేకుండా దేశం ఉండదు. అంతేత అద్భుతమైన శ్లోకం చెప్పారు. దేశమాత భరతమాత ఎలా ఉంటుంది? మనం పంచమాతలను స్మరిస్తూ ఉండాలంటే రోజు. జన్మమాత కన్నతల్లి, గోమాత ప్రత్యామ్నాయంగా గోవే రక్షిస్తుంది. ఇదే కారణ, అనివార్య కారణాల వల్ల, అవాంతర కారణాల వల్ల పసిపిల్లలకు మాతృస్థాన్యం అందకపోతే గోమాత ఇచ్చేస్తా పాలిస్తారు. గోక్షీరం కన్నతల్లి పాలతో సమానమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పుణ్యప్రదమైనది, శక్తిప్రదమైనది గోక్షీరం. అంటే గోమాత ద్వితీయ స్థానం. తర్వాత వేదమాత, ఎన్నో ధర్మాలను అందించారు, అందించింది వేదమాత అమ్మవారి, అలాంటి వేదమాత తృతీయ స్థానం. తర్వాత భూమాత. భూమాత ఆ పొడమి తల్లి లేకపోతే మనం ఉండగలమా? మనకు అంత అన్నం పెడుతుంది పొడమి తల్లి. తర్వాత దేశమాత. దేశమాత భరతమాత ఈ పంచమాతను స్మరిస్తూ ఉండాలి. అంచేతనే రత్నాకర ధౌత పదాం. ఆ రత్నాకరుడు భరతమాత యొక్క పాదాలను ప్రక్షాళన కడుగుతున్నాడు, పాద ప్రక్షాళన చేస్తున్నాడు. అమ్మవారి పాదాలు కడుగుతున్నాడు అండి రత్నాకరుడు, సాగరుడు. హిమాలయ కిరీటిని, హిమోత్పర్వత హిమోన్నగములన్నీ కూడా అమ్మవారి యొక్క అద్భుతమైన రజత కిరణాలు, రజత కిరీటాలు, వెండి కిరీటం హిమోత్పర్వతం అంతా కూడా అమ్మవారికి. హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. ఇంకా అమ్మవారి యొక్క సంతానం ఎలాంటి వాళ్ళు? ఎలాంటివాడు అండి? బ్రహ్మర్షులు, తుమ్రనారదులు, దేవరుడు, పర్వతుడు, శనక సనందన సనత్కుమార సనాతనుడు, ఇలాంటి దేవర్షులు, వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, విశ్వామిత్రుడు, అత్రిమహాముని, యమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, ఇలాంటి అంగిరసుడు, వీళ్ళందరూ కూడా బ్రహ్మర్షులు, రాజు బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులు, అద్భుతమైన వాళ్ళు. దశరథ మహారాజు, దిలీప మహారాజు, రఘుమహారాజు, అజమహారాజు, దశరథుడి తండ్రి అజమహారాజు, అజమహారాజు తండ్రి రఘుమహారాజు, రఘుమహారాజు తండ్రి దిలీపు, వైవస్వతం అనే యొక్క అంశంలో ఉన్నారు. అలాంటి మహానుభావుల యొక్క మా వాళ్ళ రాజులందరూ కూడా రాజర్షులు. అలాగే సీతాదేవి యొక్క తండ్రి జనక మహారాజు, ఆయన రాజర్షి. అలాంటి బ్రహ్మర్షులు, రాజర్షులు అమ్మవారి యొక్క సంతానం, భరతమాత యొక్క సంతానం. మనందరం అమ్మవారి యొక్క సంతానం, ఆ వంశంలో వాళ్ళనే కదా మనందరం. అలాంటి భరతమాతకు నమస్కారం చేసి మనం పాఠంలో ప్రవేశిద్దాం. భరతమాత అనుగ్రహంతో ముందుకు వెళ్దాం. దైవభక్తి సంస్కృత పాఠ్యాంశ కార్యక్రమానికి, సంస్కృత భాషాధ్యయన కార్యక్రమానికి సంస్కృత భాషా జిజ్ఞాసులందరికీ కూడా శుభస్వాగతం. ఇవాళ సంస్కృత భారతి ద్వితీయ పుస్తకంలో మొదటి పాఠం, ఉత్తర భాగంలో మొదటి పాఠం మనం, మొదటి పాఠం సంస్కృత భాష, ఆ పాఠం మనం అధ్యయనం చేయబోతున్నాం. ముందుగా సంస్కృత భాష గురించి ఒక విశేషమైనటువంటి 8 శ్లోకాలు అందించారు ఒక పండితుడు, ఒక ఆయన. విశేషమైన శ్లోకాలు అవి. 8 శ్లోకాలు సంస్కృత అష్టకం అనే పేరుతో పంపించారు బ్రహ్మశ్రీ ముదిగొండ చంద్రశర్మ గారు. ఆయన ప్రత్యేకంగా కొన్ని శ్లోకాలు, 8 శ్లోకాలు సంస్కృత భాష వైభవాన్ని గురించి ఆయన సమీకరించి పంపించారు. చాలా బాగున్నాయి, మంచి శ్లోకాలు. ఆ 8 శ్లోకాలు ఒకసారి మనం చదువుకుని వాటి భావం కూడా తెలుసుకుని మనం తర్వాత సంస్కృత పాఠంలో ప్రవేశిద్దాం. ఇది బ్రహ్మశ్రీ ముదిగొండ చంద్రశర్మ గారు ఆయన పేరు. 8 శ్లోకాల్లో సంస్కృత భాష వైభవాన్ని అందించారు. ఆ విశేషాన్ని డాక్టర్ ప్రభాకర్ శర్మ గారు మనకు చరవాణి ద్వారా అందజేశారు. ఆ 8 శ్లోకాలు చాలా బాగున్నాయి, అద్భుతమైన శ్లోకాలు. ఒకసారి సంస్మరించుకొని
తర్వాత మనం సంస్కృత భారతి ద్వితీయ ఉత్తర భాగంలో ప్రథమ పాఠం సంస్కృత భాష ఆ పాఠంలో ప్రవేశిద్దాం. అగ్రత సంస్కృతం మేస్తు పృష్ఠతో మేస్తు సంస్కృతం, సంస్కృతం హృదయం మేస్తు విశ్వమధ్యేస్తు సంస్కృతం. ఇవన్నీ కూడా అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్న శ్లోకాలే. అనుష్ఠుప్ ఛందస్సుకు 4 పాదాలు ఉంటాయి కదా, ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉంటాయి, 4 పాదాల్లోనూ 32 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ అగ్రత సంస్కృతం మేస్తు పృష్ఠతో మేస్తు సంస్కృతం, సంస్కృతం హృదయం మేస్తు విశ్వమధ్యేస్తు సంస్కృతం. 4 పాదాల్లోనూ సంస్కృతాన్ని స్మరించారు. మే నాకు అగ్రత ముందు భాగంలో సంస్కృతం అస్తు సంస్కృతం ఉండాలి ఉంటుంది. మే పృష్ఠత సంస్కృతం అస్తు నాకు వెనుక భాగంలో సంస్కృతం అస్తు ఉండాలి. అంటే నాకు ముందు వెనుక సంస్కృతమే ఉండాలి. నేను భూతకాలంలోనూ భవిష్య సంస్కృతం నేను అధ్యయనం చేస్తూ వచ్చాను, భవిష్యత్ కాలంలోనూ అధ్యయనం చేస్తూ చేస్తాను అనే అంతరార్థం కనిపిస్తుంది. సంస్కృతం హృదయం మేస్తు నా హృదయం సంస్కృతమయం, విశ్వమధ్యేస్తు సంస్కృతం విశ్వమంతా కూడా నిండి నివిడీకృతమైనది సంస్కృత భాష, సర్వం సంస్కృతమయం. ఇంకా ద్వితీయ శ్లోకం, సంస్కృతం దేవభాష అస్తి వేదభాష అస్తి సంస్కృతం, ప్రాచీన జ్ఞానభాష చ సంస్కృతం భద్రమండలం. సంస్కృతం దేవతల భాష, సంస్కృతం వేదభాష, ప్రాచీనమైన జ్ఞానభాష. ఈ సంస్కృతం మనకు రక్షణ కవచం, భద్రమండలం. వేదానాం చ పురాణానాం శాస్త్రాణం చ తథైవ చ మంత్రాణం తంత్రసూత్రాణం ఆద్య భాషాస్తి సంస్కృతం. వేదానాం చ పురాణానాం వేదాలకు పురాణాలకు కూడా, శాస్త్రాణం చ తథైవ చ శాస్త్రాల్లోనూ కూడా, మంత్రాణం తంత్రసూర్య తంత్రసూత్రాణం మంత్రాలకు యంత్రాలకు సూత్రాలకు తంత్రాలకు అన్నిటికీ కూడా. ఆద్య భాష అస్తి సంస్కృతం, సంస్కృతం ఆద్య భాష అస్తి, సంస్కృతం ప్రధానమైన భాష మూల భాష. సంస్కృతం లేకుండా వేదాలు లేవు, పురాణాలు లేవు, శాస్త్రాలు లేవు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, సూత్రాలు లేవు. సూత్రాలు అంటే ధర్మసూత్రాలు. రామాయణం మహాకావ్యం మహాభారతమేవ చ ఉభే చ విశ్వవిఖ్యాతే సంస్కృతస్య మహానిధి. త్రేతాయుగంలో ఆదికావ్యం, ద్వాపరయుగంలో మహాభారతం, ఈ రెండు కూడా విశ్వవిఖ్యాతమైన ఇతిహాసాలు. ఈ రెండు ఏ భాషలో ఉన్నాయంటే సంస్కృత భాషలోనే. సంస్కృత భాషకు నిధులు ఆ రెండు కూడా. భాసశ్చ కాళిదాసశ్చ భవభూతిశ్చ విశ్రుతాః బాణశూద్రక హర్షాణాం కావ్యభాషాస్తి సంస్కృతం. భాసమహాకవి కాళిదాసు కంటే పూర్వుడైన త్రయోదశ రూపకాలు రాశాడైన, అలాగే కాళిదాస మహాకవి రెండు మహాకావ్యాలు, రఘువంశ మహాకావ్యం, కుమార సంభవ మహాకావ్యం, అలాగే ఋతుసంహారం, మేఘ సందేశం, ఖండకావ్యాలు, అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, తర్వాత మాడవిగాగ్ని మిత్రం అనే 3 రూపకాలు నాటకాలు ఆయన రచించి ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. ఎందుకంటే ప్రపంచ దేశ భాషల్లో ఈ ఆయన కావ్యాలు అనువదించారు. భవభూతిశ్చ విశ్రుతాః, భవభూతి ఉత్తర రామచరిత నాటకం రాశాడు ఆయన. ఈ కవులందరూ కూడా చాలా ప్రసిద్ధి, విశ్రుతాః అంటే ప్రసిద్ధి పొందినవాళ్ళు, జగత్ ప్రసిద్ధి పొందినవాళ్ళు. అంతేకాదు ఇంకా కొంతమంది ఉన్నారు, బాణశూద్రక హర్షాణం బాణభట్టు అనే కవి గద్యకావ్యం రాశాడు, దాని పేరు కాదంబరీ మహాకావ్యం. అలాగే శూద్రక మహాకవి మృచ్ఛకటికం అనే నాటకం రాశాడు. శ్రీహర్ష మహాకవి నైషధం విద్వదౌషధం, పండితులకు కూడా కురుగుపడనే అత్యద్భుతమైనటువంటి జటిలమైన మహాకావ్యం నైషధం, నిషధ దేశప్రాజునుంటి నలంద మలమహారాజు యొక్క చరిత్ర, శృంగార నైషధ, అది తెలుగులో శ్రీనాథ మహాకవి శృంగార నిషధంగా ఆంధ్రకావ్యం రాశాడు ఆయన. ఇలాంటి వాళ్ళందరూ కూడా అద్భుతమైన కావ్యాలు రాశారు. కావ్యభాష అస్తి సంస్కృతం, ఈ కావ్యాల్లో ఉన్న భాష ఏమిటండి అంటే సంస్కృత భాషయే. ప్రాణభూతం చేయత్తత్వం సారభూతం తథైవ చ సంస్కృతే భారతేయస్యత్ తన్మే యచ్చతు సంస్కృతం. భారతదేశానికి సారభూతము ప్రాణభూతమైనది సంస్కృతము, భారతీయ సంస్కృతికి ఆది కారణము. అటువంటి సంస్కృత భాష నాకు సంస్కృతి సంప్రదాయాలను అనుగ్రహించుగాక. ఎత్ర రామకథాగానం సప్తమ శ్లోక, ఎత్ర రామకథాగానం తత్రాస్తే హనుమాన్ యథా సంస్కృతాధ్యయనం యత్ర తత్ర సంస్కృతి దర్శనం. ఎక్కడ రామకథాగానం ఉంటుందో, రామకథను గానం చేస్తుంటారో, తత్ర ఆస్తే హనుమాన్ యథా అక్కడ హనుమంతుడు ఉంటాడు,
యథా ఏ విధంగా ఆయన రామకథాగానం జరిగేటోడు ఉంటాడో తథా ఆ విధంగానే ఎత్ర సంస్కృతాధ్యయనం, ఎక్కడైతే సంస్కృత భాష అధ్యయనం జరుగుతుందో తత్ర సంస్కృతి దర్శనం, అక్కడ భారతీయ సంస్కృతి దర్శనం ఇస్తూ ఉంటుంది. అంటే భారతస్య ప్రతిష్టేద్వే సంస్కృతం సంస్కృతిస్తథ, భారతదేశానికి గర్వకారణాలు భారతీయ సంస్కృతి అంటే సనాతన ధర్మం సంప్రదాయం సదాచారం ఎక్కడున్నాయండి, సంస్కృతంలో ఉన్నాయి. ఈ రెండే మనకు గర్వకారణాలు విశేషమైనవి. శృణుమ అంటే భారతదేశం గురుస్థానంలో ఉండడానికి ఆ రెండే కారణాలు. ఇంకా ఎన్నో గర్వకారణాలు ఉన్నాయి, అందులో ప్రధానమైన గర్వకారణం ఇదే. శృణుమ సంస్కృతం నిత్యం, వదామ సంస్కృతం తథా, స్మరామ సంస్కృతం నిత్యం, పఠామ సంస్కృతం తథా. నిత్యం సంస్కృతం శృణుమహ, ఎల్లవేళలా ప్రతిరోజు సంస్కృతం చదువుదాం విందాం, శృణుమహ విందాం. వదామ సంస్కృతం తథా, తథా అలాగే సంస్కృతం వదామ, సంస్కృతం మాట్లాడదాం. స్మరామ సంస్కృతం నిత్యం, ప్రతిరోజు సంస్కృతాన్ని స్మరించుకుంటూ ఉందాం, ఆనందం చేసుకుంటూ ఉందాం. పఠామ సంస్కృతం తథా, తథా ఆ విధంగానే సంస్కృతం పఠామా, సంస్కృతాన్ని అధ్యయనం చేద్దాం, చదువుకుందాం. ఇవి ఇలా 8 శ్లోకాలు, సంస్కృతాష్టకం అని 8 శ్లోకాలు ఇచ్చారు. 8 శ్లోకాలు మనం చదువుకోవడం వల్ల మనకు ఎటువంటి ఫలితం వస్తుందో ఒక చిన్న శ్లోకం కింద. ఈ 8 శ్లోకాలు విన్న తర్వాత, ఒకసారి చూసిన తర్వాత నాకు అనిపించింది ఓ చిన్న శ్లోకం రాస్తే బాగుంటుందని. సంస్కృతస్యాష్టకం నిత్యం స్మరణీయం నిరంతరం సంస్కృతాభ్యాసభిస్సర్వై భారతీయేతరైరపి. సంస్కృతస్య అష్టకం, సంస్కృత భాషలో భాషా వైభవాన్ని గురించి రచించినట్టు 8 శ్లోకాలు కూడా స్మరణీయం నిరంతరం, ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. చిరస్మరణీయం, ప్రాతస్మరణీయం, నిత్యస్మరణీయం ఆ శ్లోకాష్టకం. ఎవరెవరి చేత? సంస్కృతాభ్యాసభిస్సర్వై, సంస్కృతాభ్యాసం సంస్కృతం నేర్చుకుంటున్న అందరూ కూడా. భారతీయేతరైరపి, భారతీయ ఇతరై అపి, భారతీయేతరులు కూడా, న కేవలం భారతీయా, భారతీయేతరా అపి సంస్కృతం అధ్యయనం కరిష్యంతి. కేవలం భారతీయులే కాదు, భారతీయేతరులు కూడా సంస్కృతం నేర్చుకోవాలి, నేర్చుకుంటున్నారు. మ్యాక్స్ ముల్లర్ మహానుభావుడు జర్మనీ, అలాగే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఆంగ్లేయుడు, వెబ్స్టర్ ఆయన గొప్ప నిఘంటువు రాశాడు. ఇలాంటి వాళ్ళందరూ మన దేశానికి వచ్చి సంస్కృతం నేర్చుకుని మన సంస్కృతాన్ని మన తమ భాషల్లో, తమ దేశ భాషల్లో, తమ దేశాల్లో వ్యాప్తి చేశారు, సంస్కరించబడ్డారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మనం సంస్కృత పాఠంలో ప్రవేశిద్దాం. ఈ సంస్కృత పాఠాన్ని మనకు అందించిన మహానుభావులు దివంగత పద్మశ్రీ మహామహోపాధ్యాయ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. వీరు సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషల్లో పట్టభద్రులు, స్నాతకోత్తర పట్టభద్రులు, మూడిట్లోనూ ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం మహానుభావులు. ప్రత్యేకంగా వ్యాకరణ శాస్త్రంలో, మీమాంసలో ఆయన పరిశోధక గ్రంథాలు రాశారు. విశేషం ఏంటంటే వాల్మీకి రామాయణం యథాతథంగా మూలాన్ని అనుసరించి 24,000 శ్లోకాలను కూడా పూర్తిగా ప్రతిపదార్థ తాత్పర్యాలు, అంతేకాకుండా వీరరాఘవీయ గోవిందరాజీయ వ్యాఖ్య విశేషంగా అందించిన మహానుభావులు అపర వాల్మీకి మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్ర మహాశీలు. ఆయన రచించిన పాఠం ఇది. సంస్కృత భారతి ద్వితీయ ఉత్తర భాగ, సంస్కృత భాష పదపరిచయ, రుచి ఆసక్తి, స్థానం చోటు, చోటు అంటే ప్రదేశం, ఆగత్య వచ్చి, విశ్వం ప్రపంచము, పురా పూర్వము, లక్షశ లక్షల కొరది, దర్పణ అద్దము, గోష్ఠి కలయిక అంటే సమావేశం, వైదేశిక విదేశీయుడు, పఠనీయ చదువుదగినది, కర్తవ్య చేయదగినది, భాష్యమాణ మాట్లాడబడుచున్నది, జానన్ తెలుసుకుంటున్నవాడు, వ్యవహృత వ్యవహరించబడింది, ప్రాచీనతమ మిక్కిలి ప్రాచీనమైనది, అన్యతమ పెక్కింటిలో ఒకటి అంటే శ్రేష్టమైనది అర్థం, ఉపనిబద్ధం రచం రచింపబడినది, వైశిష్ట్యం గొప్పదనము, అవశ్యం తప్పక అధీతవా నేర్చినవాడు, అధ్యేతవ్యం నేర్వదగినది, నిబద్ధ రచించి కూర్చి. ఇంకా క్రియాపదాలు ధాతురూపాలు, జానంతి ఎరుగుదురు అంటే తెలుసుకుంటున్నారు, ప్రదర్శయంతి ప్రకటిస్తున్నారు, విద్యంతే ఉన్నవి, పరిగణయంతి లెక్కింతురు, ఆవర్జయత్ ఆకర్షించను, ఉపలభ్యంతే లభించుచున్నవి. ఇప్పుడు వాక్యాలు. విశ్వస్య ప్రాచీనతమాసు భాషాసు అన్యతమా సంస్కృత భాష, ప్రపంచంలోని ప్రాచీనములైన భాషలలో శ్రేష్టమైనది సంస్కృత భాష. ఇయం సరళా మనోహరాచ, ఇది సులభమైనది, మనోహరమైన మనసును ఆకర్షించేది కూడా. ఇయం భారతస్య ప్రాచీనతమా భాష, ఇది భారతదేశం యొక్క ప్రాచీనమైన భాష. పురా భారతదేశే
ఇయం జనై భాష్యమాణ ఆసీత్ పురా పూర్వము భారతదేశే భారతదేశమునందు ఇయం ఈ భాష ఇది జనై ప్రజల చేత భాష్యమాణ ఆసీత్ మాట్లాడబడుతూ ఉండేది. రాజసభాసు పండిత గోష్ఠీషు ఇయమేవ భాష వ్యవహృత రాజసభలయందు పండితుల సమావేశములయందు ఇయం భాష ఏవ ఈ భాషయే వ్యవహృత వ్యవహరించబడేది. ఇదానీం అపి ఇప్పుడు కూడా లక్షశః జనాః లక్షల కొద్ది జనులు సంస్కృతం జానంతి సంస్కృతం తెలుసుకుంటున్నారు. బహవశ్చ బహవః చ బహవశ్చ అనేకులు సంస్కృత భాషాధ్యయనే సంస్కృత భాషను అధ్యయనం చేయడంలో చేయుటయందు రుచిం ప్రదర్శయంతి ఆసక్తిని చూపుతున్నారు. ద్వితీయ గద్యాంశః అస్యామేవ భాషాయాం వేదాః ఉపలభ్యంతే అస్యామేవ భాషాయాం ఈ భాష ఎందే అస్యాం భాషాయాం ఏవ ఏవ ఇటుపక్కకి తీసుకురావాలి. అస్యాం భాషాయాం ఏవ ఈ భాష ఎందే వేదాః ఉపలభ్యంతే వేదాలు లభిస్తున్నాయి. విశ్వ ప్రాచీన సాహిత్యే వేదానాం స్థానం ప్రథమం ప్రపంచ సాహిత్య విశ్వంలో ఉన్న ప్రాచీన సాహిత్యంలో వేదములకు ప్రథమ స్థానం ఉన్నది. ఏతే వేదాః ప్రాచీన భారతీయ సంస్కృతి దర్పణే ఇవ ప్రదర్శయంతి. ఏతే వేదాః ఈ వేదములు ప్రాచీన భారతీయ సంస్కృతిం ఇక్కడ సంస్కృతి పక్కన సున్నా ఉండాలి పొరపాటున పడలేదు. ప్రాచీన భారతీయ సంస్కృతిం ప్రాచీన భారతీయ సంస్కృతి అంటే ఏమిటి ఆచార వ్యవహారాలు వాటిని దర్పణే ఇవ ప్రదర్శయంతి అద్దములో ఉన్నట్లుగా ప్రదర్శయంతి చూపిస్తున్నాయి. అంటే అద్దంలో మన ప్రతిబింబం ఎంత బాగా స్వచ్ఛంగా కనిపిస్తుందో మన భారతీయ సంస్కృతి సదాచార ఆచార వ్యవహారాలు ఈ వేదాలలో అలా కనిపిస్తున్నాయి. అంటే వాటిని మనం ప్రతిబింబిస్తున్నాయి మన ఆచారాలు మనకు చూపిస్తున్నాయి అవి అది విశేషం తెలియజేస్తున్నాయి. ఏవమేవ వేదాంగాని ఉపనిషద కావ్యాన్ని ఇతిహాసాహ పురాణాన్ని వివిధాని శాస్త్రాన్ని చ సంస్కృత భాషాయామేవ విద్యంతే. ఏవమేవ ఈ విధంగానే వేదాంగారు వేదాంగాని అంటే వేదముల అంగములు అంటే వేదాలు ఎన్నున్నాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం వేదాంగములన్ని ఆరు శిక్ష వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదశ్యాహుర్మనీషిణ శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము అని అవన్నీ కూడా వేదాంగములు అవి కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. అలాగే వేదాంగములు ఉపనిషద ఉపనిషత్తులు అంటే వేదాల్లో చివరి భాగం వేదాంతం అంటారు. వేదంలో నాలుగు భాగాలు ఉంటాయి మంత్రభాగం తర్వాత అంటే సంహితా భాగం ఆరణ్యక విభాగం బ్రాహ్మణ విభాగం సంహిత బ్రాహ్మణం ఆరణ్యకం ఉపనిషత్తు అంటే వేదముల చివరిలోని వేదముల యొక్క సారాంశమే ఉపనిషత్తులు. అలాగే కావ్యాలు కావ్యములు ఇతిహాసములు రామాయణ భారతాలు పురాణాన్ని అష్టాదశ పురాణాలు అష్టాదశ ఉపపురాణాలు వివిధాని శాస్త్రానికి అనేక శాస్త్రములు కూడా సంస్కృత భాషాయామేవ విద్యంతే సంస్కృత భాష ఎందే ఉన్నాయి. రామాయణం అస్మాకం ప్రథమం కావ్యం పరిగణయంతి రామాయణమును అస్మాకం మన యొక్క ప్రథమం కావ్యం ప్రథమ కావ్యముగా పరిగణయంతి భావిస్తున్నారు లెక్కిస్తున్నారు. అస్య ఆదికావ్యం ఇది ప్రసిద్ధి దీనికి ఆదికావ్యము అని ప్రసిద్ధి ఉన్నది. ఇదం మహర్షిణ వాల్మీకిన సంస్కృత భాషాయాం ఉపనిబద్ధం ఇదం ఇది మహర్షిణ వాల్మీకిన మహర్షి వాల్మీకి చేత సంస్కృత భాషాయాం సంస్కృత భాష యందు ఉపనిబద్ధం రచింపబడినది. వాల్మీకి ఆదికవి వాల్మీకి ఆదికవిగా ప్రసిద్ధి పొందాడు. అస్య కవిత అతీవ రమణీయ ఈయన కవిత్వము చాలా ప్రసిద్ధమైనది అందమైనది మనోహరమైనది భారతీయై అవశ్యం పఠనీయ భారతీయుల చేత తప్పక చదవదగినది. ఇక్కడ విశేషం ఏంటంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి అనుష్టుప్ ఛందస్సును అంటే అంతకుముందు వేదంలో మంత్రరూపంలో మంత్రాలు ఆ అనుష్టుప్ ఛందస్సులో ఉండేవి అలాంటి మంత్రభాగంలో ఉన్న అనుష్టుప్ను మంత్రాలతో సమన్వితమైన అనుష్టుప్ ఛందస్సును ఆయన మొట్టమొదటిసారిగా కావ్యంలో ప్రయోగించారు. 24,000 శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సుతో ప్రారంభించారు. అంచేత ఆయన ఆది కావ్యం రాశాడు. ఆయన రాసిన రామాయణం ఆది కావ్యం అంచేత ఆయన ఆదికవి అది విశేషం. అస్య కవిత అతీవ రమణీయ భారతీయ అవశ్యం పఠనీయ ఈయన కవిత్వం ఎంతో రమణీయమైనది ఆనందింపజేసేది భారతీయుల చేత తప్పకుండా చదువుదగినది. అనంతర గద్యాంశ మహాకవి కాళిదాస త్రీణి పద్యకావ్యాన్ని త్రీణి నాటకాన్ని సంస్కృతే నిబధ్య నకేవలం భారతీయానాం కింటు వైదేశికానామపి హృదయాన్ని ఆవర్జయత్. మహాకవి కాళిదాస అంటే కాళిదాస మహాకవి
త్రీణి పద్యకావ్య అని మూడు పద్యకావ్యాలను త్రీణి నాటకాన్ని మూడు నాటకాలను సంస్కృతే నెపథ్య సంస్కృతం నందు రచించి నకేవలం భారతీయానాం కేవలం భారతీయుల యొక్కయే కాకుండా కింతు మరియు వైదేశీగానామపి విదేశీయుల యొక్క కూడా హృదయాన్ని హృదయములను ఆవరిచేతో ఆకర్షించాడు. అంటే భారతీయుల యొక్క హృదయాలనే కాదు విదేశీయుల హృదయాలను కూడా ఆయన ఆకర్షించాడు. కారణం ఏంటంటే ఆయన రచించినటువంటి కావ్యాలను రఘువంశ మహాకావ్యం, కుమార సంభవ మహాకావ్యం, మేఘ సందేశం, అలాగే అభిజ్ఞాన శాకుంతలం, మాళవిక అగ్నిమిత్రం, విక్రమౌర విషయం ఇలాంటి వాటిని విదేశీ భాషల్లో వాళ్ళు అనువాదం చేసుకున్నారు. అది విశేషం. అంచేత ఆ దేశాల్లో కూడా కాళిదాస మహాకవికి ఒక పేరున్నది. తస్య కృతిషు అభిజ్ఞాన శాకుంతలం అతీవ ప్రసిద్ధం నాటకం. తస్య కృతిషు ఆయన రచనల యందు అభిజ్ఞాన శాకుంతలం, అభిజ్ఞాన శాకుంతలం అనే ఒక నాటకం, సంస్కృత నాటకం, అతీవ ప్రసిద్ధం నాటకం. అది ఎంతో ప్రసిద్ధమైనది. అంటే శకుంతల భరతుల యొక్క కుమారుడే శకుంతలా దుష్యంతుల యొక్క కుమారుడే భరతుడు. ఆ భరతుని యొక్క ఉత్పత్తికి కారణం, ఆయన జన్మకు కారణం ఆయన యొక్క తల్లి శకుంతలాదేవి. ఆ శకుంతల యొక్క భర్త దుష్యంత మహారాజు. ఈ శకుంతలాదేవి తన భర్తకు అభిజ్ఞానాన్ని చూపించడమే అభిజ్ఞాన శాకుంతల, అభిజ్ఞానుడు గుర్తు. అలాంటి విశేషమైన నాటకం. ఇంకా అనంతర్గద్యాంశం. సంస్కృత భాషాయాః వైశిష్ట్యం జానంతః బహవః వైదేశికాః పండితాః భారతదేశం ఆగత్య సంస్కృత భాషాం అధీతవంతః. సంస్కృత భాషాయాః అంటే సంస్కృత భాష యొక్క, ఇక్కడ భాషాయాః షాకి దీర్ఘం పడలేదు, ముద్రణలో లోపం వచ్చింది, షాకి దీర్ఘం ఉండాలి. సంస్కృత భాషాయాః, భాషా శబ్దం ఆకారాంత స్త్రీలింగం. సంస్కృత భాష యొక్క వైశిష్ట్యం గొప్పతనమును జానంతః తెలుసుకున్నటువంటి బహవః వైదేశికాః పండితాః అనేక విదేశీ పండితులు భారతదేశం ఆగత్య భారతదేశం గురించి వచ్చి సంస్కృత భాషాం అధీతవంతః సంస్కృత భాషను నేర్చుకున్నారు. తేషు జర్మన్ దేశీయః మ్యాక్స్ ముల్లరః ప్రసిద్ధః. అలాంటి వారి ఎందు జర్మనీ దేశస్థుడైనటువంటి మ్యాక్స్ ముల్లర్ ప్రసిద్ధి పొందినవాడు. అయం ప్రథమతయా కేషాంచిత్ వేదానాం ముద్రాపణం అకరోత్. ఆయన మొదటిసారిగా కొన్ని వేదాలను ముద్రింపించాడు. అంతకుముందు తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయి. ఆ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నవి శిథిలం కాకుండా ఆ మహానుభావుడు ఏం చేశాడంటే పండితులను పిలిపించి వాడి చేత పరిష్కరింపజేసి వాడిని అందరినీ కూడా పుస్తక రూపంలో ముద్రింపించాడు. నిజంగా ఆ మహానుభావుడు ఆ పని చేసాడు కనుక మనకు ఆ వేదాలు ఇప్పటికీ మనకు నిలిచి ఉన్నాయి, లేదా శిథిలావస్థలో ఉండేవి ఆ తాళపత్ర గ్రంథాలు. అలాంటి మహానుభావుడు ఏ దేశస్థుడైతే ఏమిటండి, ఆయన గత జన్మ పూర్వపుణ్య విశేషాన్ని బట్టి మన భారతదేశానికి వచ్చి సంస్కృతం నేర్చుకుని వేదాలను రక్షించాడు, మనకు అందించాడు మహానుభావుడు. అయం ముద్రాపణం అకరోత్ అయిపోయింది కదా. చివరి గద్యాంశం అండి. భారతీయ సంస్కృతం బద్ధాదరై సర్వై అవశ్యం సంస్కృతం అధ్యేతవ్యం. భారతీయ సంస్కృతి యందు, సంస్కృతి అంటే ఏం చెప్పున్నాం, ఆచార వ్యవహారములు, వాటి యందు బద్ధాదరై ఆదరము అంటే గౌరవము కలిగినటువంటి సర్వై అందరి చేత అవశ్యం తప్పనిసరిగా సంస్కృతం అధ్యేతవ్యం, సంస్కృతం నేర్చుకోదగినది, వాళ్ళందరూ సంస్కృతం తప్పకుండా నేర్చుకోవాలి. సంస్కృత భాషా జ్ఞానే సతి మాతృభాషా జ్ఞానమపి సులభం. సంస్కృత భాషా జ్ఞానం ఉంటే, కలిగితే మాతృభాషా జ్ఞానం కూడా సులభంగా ఉంటుంది. కారణం ఏమిటి, జనని సమస్త భాషలకు దైవత భాషయే, జనని సమస్త భాషలకు దైవత భాషయే. అత సంస్కృత భాషా ప్రచార సర్వై భారతీయ కర్తవ్య. అత ఇందువల్ల సంస్కృత భాషా ప్రచారం అనేది సర్వై భారతీయ భారతీయులందరి చేత కర్తవ్య చేయదగినది. ఇప్పుడు మనం అందరం సంస్కృతం నేర్చుకుంటున్నాం దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా. మనం అందరం సంస్కృత భాషా ప్రచారకులమే. ఇది మన ధర్మం, మన కర్తవ్యం. మన కర్తవ్యాన్ని మనం పాటిస్తున్నాం, మన స్వధర్మాన్ని మనం ఆచరిస్తున్నాం, తద్వారా భగవద్ అనుగ్రహం పొందుతాం. భరతమాత యొక్క సౌభాగ్యాన్ని వర్ణించాం కదండి. రత్నాకర ఆధౌత పదాం హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాక్ష్యాం అమ్మవారి సంతానం రత్నాలు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రత్నం, బ్రహ్మర్షులు, దివ్యేశులు, రాజర్షులు, అలాంటి వారితో, అలాంటి సంతానంతో, సంతాన సౌభాగ్యంతో సౌభాగ్యవుతున్నట్టు మన భరతమాతకు నమస్కారం. వందే భారతమాత. అలా భారతమాతకు నమస్కారం చేసి మన పాఠాన్ని ముగించుకుందాం. భరతమాత అనుగ్రహం, అనుగ్రహంతో మనం అందరం కూడా, మనము, మన కుటుంబం, మన సమాజం, దేశం, ప్రపంచం అందరూ కూడా, ఎందుకంటే భరతమాత అందరికీ గురుస్థానం, ఎక్కడ ఎవరున్నా కూడా అందరూ భరతమాతను సంస్మరించుకోవాల్సిందే. అలాంటి భరతమాత నమస్కారం చేస్తూ మనం పాఠాన్ని ముగించుకుందాం. శుభం పోతుంది.